ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో టీటీడీ వారు రేపు నిర్వహిస్తున్న డయల్ ఇవర్ ఈవో ప్రోగ్రామ్ కి సంబంధించి అలాగే ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా కూడా ఇన్స్టెంట్ గా మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా రేపు నిర్వహిస్తున్న డయల్ ఇవో ప్రోగ్రామ్ కి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన ఆ అప్డేట్ ని ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తానండి ఫిబ్రవరి రెండున డయల్ ఇవర్ ఈవో డయల్ ఇవర్ ఈవో కార్యక్రమం ఫిబ్రవరి రెండవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరగనుంది ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను సూచనలను టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలపవచ్చు భక్తులు ఇందుకు సంప్రదించవలసిన నెంబరు సున్నా ఎనిమిది ఏడు ఏడు రెండు రెండు ఆరు మూడు రెండు ఆరు ఒకటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెల నిర్వహిస్తున్న డైలీవర్ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ నెల అనగా ఈ ఫిబ్రవరి రెండవ తారీఖున అంటే రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు తిరుమలలోని అన్నమయ భవనంలో ఈ డైలివర్ ఇవో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కావున భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని మీరు తిరుమల స్వామి వారి దర్శనార్థం వచ్చినప్పుడు మీరు ఎదుర్కొన్న సమస్యలను కావచ్చు లేదా మీరు ఏదైనా సలహాలు కానీ సూచనలు కానీ టిటిడి వారికి తెలియచేయాలి అనుకుంటే ఈ కార్యక్రమానికి కాల్ చేసి టిటిడి ఈవో గారైన శ్రీ ఏ ధర్మారెడ్డి గారితో మీరు సలహాలను సూచనలను ఇంకా మీరు తిరుమల వచ్చినప్పుడు ఎదుర్కొన్నటువంటి సమస్యలను ఈవో గారికి నేరుగా ఫోన్ లో తెలపవచ్చు ఈ కార్యక్రమానికి మీరు కాల్ చేయాల్సినటువంటి నెంబరు జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ త్రీ టూ సిక్స్ వన్ ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా జనవరి ముప్పై ఒకటో తారీఖు బుధవారం రోజున అరవై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా పంతొమ్మిది వేల ఐదు వందల యాభై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగానే ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని రెండు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతుంది ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా గంట నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా ఆదిత్య గారు మేడం సేవా టికెట్స్ ఫైవ్ ఆర్ సిక్స్ మెంబర్స్ కైనా బుక్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు శ్రీవారి సేవ అంటే స్వచ్ఛంద వాలంటీర్ సేవ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్కొక్కరు సింగిల్ సింగిల్ గా అంటే ఇండివిజువల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు లేదు అంటే పది మంది నుంచి పదహైదు మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ గా బుక్ చేసుకోవచ్చు ఇది శ్రీవారి సేవకి సంబంధించి లేదు మీరు ఆర్జిత సేవ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటే అంటే ఎగ్జాంపుల్ కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ ఇలాంటి ఆర్జిత సేవ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటే ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ ఒక్క సారికి ఒకరికి లేదా ఇద్దరికి మాత్రమే బుక్ చేసుకోగలం అండి మీరు అంతకంటే ఎక్కువ మెంబర్స్ కి బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి అంటే ఆర్జిత సేవలు ఒక మొబైల్ నెంబర్ తో కేవలం టూ మెంబర్స్ కి మాత్రమే బుక్ అవుతాయి శ్రీవారి సేవ కన ఒక్కొక్కరికైనా బుక్ చేసుకోవచ్చు లేదా పది మంది నుంచి పదహైదు మంది సభ్యుల వరకు ఒక గ్రూప్ కైనా బుక్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ రంజిత్ గారు తెప్పోత్సవం టికెట్స్ రెండు వేల ఇరవై నాలుగు డేట్స్ ఎప్పుడు ఇస్తారో చెప్పగలరా మేడం అని అడుగుతున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మార్చి ఇరవయో తేదీ నుండి ఇరవై నాలుగో తేదీ వరకు ఐదు రోజుల పాటు శ్రీవారికి తెప్పోత్సవాలు నిర్వహిస్తారండి అయితే ఈ తెప్పోత్సవం సేవా టికెట్స్ ని ఆల్రెడీ అంటే మార్చి నెలకి సంబంధించిన టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడే ఈ తెప్పోత్సవం సేవా టికెట్ ను కూడా కలిపి ఒకేసారి రిలీజ్ చేయడం జరిగింది ఆల్రెడీ టికెట్స్ అన్ని కూడా కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి అలాగే నెక్స్ట్ రమేష్ గారు సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం ఓన్లీ ఆన్లైన్ ఆర్ డైలీ ఎనీ టైమ్ ఈస్ దేర్ ప్లీజ్ సెండ్ డీటెయిల్స్ అని అడుగుతున్నారు సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో దర్శనం టికెట్స్ అనేవి కేవలం మీరు ఆన్లైన్ లో మాత్రమే బుక్ చేసుకోవాలండి తిరుపతిలో కానీ తిరుమలలో కాని ఎక్కడా కూడా ఈ కేటగిరీస్ లో టికెట్స్ అనేవి ఆఫ్ లైన్ లో ఇవ్వడం లేదు ఆన్లైన్ లో కూడా మీరు ఏ తేదీకైతే బుక్ చేసుకుంటారో ఆ తేదీలో మీరు నేరుగా తిరుమలకి చేరుకొని మధ్యాహ్నం ఒంటి గంటకి రిపోర్ట్ చేయాలి అలా రిపోర్ట్ చేస్తే మధ్యాహ్నం మూడు గంటల నుంచి మిమ్మల్ని ఆ స్లాట్ లో దర్శనానికి అలో చేస్తారు ప్రత్యేకంగా ఆల్రెడీ ఈ కేటగిరీస్ టికెట్స్ అనేవి ఏప్రిల్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినా మే నెలకి సంబంధించిన టికెట్స్ ఈ మంత్ అంటే ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున రిలీజ్ చేసే అవకాశం ఉంది టీటీడీ నుంచి ఈ టికెట్స్ రిలీజ్ గురించి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ పుణ్యవతి గారు అమ్మా లక్ష్మి మాకు శ్రీవారి కళ్యాణం టికెట్స్ కావాలి కాస్ట్ ఎంత నెక్స్ట్ ఎప్పుడు దొరుకుతాయి ఫిబ్రవరికి దొరుకుతాయా కొంచెం చెప్పమ్మా అని అడుగుతున్నారు శ్రీవారి కళ్యాణోత్సవం సేవా టికెట్ ప్రైజు వెయ్యి రూపాయలు ఉంటుంది ఇద్దరు పర్సన్స్ అలో చేస్తారండి ఆల్రెడీ ఈ టికెట్స్ అనేవి ఆన్లైన్ లో ఏప్రిల్ నెల వరకు రిలీజ్ చేస్తున్నారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి మీకు ఫిబ్రవరి నెలలో ఈ కళ్యాణోత్సవం సేవా టికెట్స్ ని పొందాలి అంటే మీకు రెండు మార్గాలు ఉన్నాయి మొదటి మార్గం మీరు నేరుగా తిరుమలకి చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కిడి బార్జిత సేవా కౌంటర్స్ ఉన్నాయి ఆ కౌంటర్స్ వద్దకి ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఎప్పుడైనా మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకునే వచ్చి బయోమెట్రిక్ పద్ధతిలో ఆఫ్ లైన్ లక్కిడిప్ లో ఈ కళ్యాణోత్సవం సేవకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలా రిజిస్టర్ చేసుకుంటే ఆ రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్యలో ఆఫ్ లైన్ లక్కిడిప్ యొక్క రిజల్ట్ ని టిడి వారు అనౌన్స్ చేస్తారు అలా అనౌన్స్ చేసిన తర్వాత మీరు ఆ రోజు ఆఫ్లైన్ లక్డిపున సెలెక్ట్ అయితే రాత్రి ఎనిమిది గంటల లోపు సేమ్ అదే ఆర్జిత సేవా కౌంటర్స్ వద్దకి చేరుకొని ఆ సేవా టికెట్ కి థౌజండ్ రూపీస్ అమౌంట్ పే చేసి టికెట్ ని పొంది మీరు ఆ నెక్స్ట్ డే ఆ కళ్యాణోత్సవం సేవ పాల్గొనవచ్చు ఇది ఆఫ్ లైన్ లో కళ్యాణోత్సవం సేవా టికెట్ ని పొందడానికి సంబంధించి లేదు మీకు ఎవరైనా విఏపిస్ తెలిసిన వాళ్ళు అంటే టిటిడి చైర్మన్ కావచ్చు ఈవో గారు కావచ్చు లేదా టిటిడి బోర్డు మెంబర్స్ కావచ్చు ఇలా ఎవరైనా తెలిసిన ఉంటే వాళ్ళ రికమెండేషన్ లెటర్స్ ద్వారా డిస్క్రిప్షనరీ కోటాలో ఫ్రీ కళ్యాణోత్సవం సేవా టికెట్ ని పొందవచ్చండి అలాగే నెక్స్ట్ యూజర్ గారు మే మంత్ అకామడేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడుగుతున్నారు మే నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామడేషన్ ని ఈ మంత్ అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు రిలీజ్ చేసే అవకాశం ఉంది అంటే మే నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ అంటే లక్ ఆర్జిత సేవలు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంగ ప్రదక్షిణం సీనియర్ సిటిజన్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అకామిడేషన్ ఇవన్నీ కూడా ఈ మంత్ అంటే ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ నుంచి వన్ బై వన్ ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి ఆ టికెట్స్ రిలీజ్ సంబంధించి టిడి నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా ముందుగా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకే అండి ఈ వీడియోలో లో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్